రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రముఖ సినీ హీరో నాగార్జున సతీమణి పెటా కార్యకర్త అమలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. అదేమంటే అమలకు జూబ్లీహిల్స్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పిచ్చి కుక్కలను పెంచుకునేందుకు 3 ఎకరాల స్థలం కేటాయించడమే. ఈ చర్యను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్ లో ఆంధ్ర కుక్కలకు ఉన్న విలువ కూడా తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్ర వ్యక్తులైతేనే తమకు బాగా కమిషన్ ఇస్తారని, అందుకే వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులకు యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర వారికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ వాళ్లను అణగదొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణలను కూడా ఆయన చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ సీఎండీగా ఆంధ్రాకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించడం, ఐఐటీఆర్ కు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సీఈఓగా నియమించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సీఈఓ పదవికి తెలంగాణలో టాలెంట్ ఉన్న వ్యక్తులే కరువయ్యారా అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఇక్కడ ఆంధ్ర వ్యక్తులపై రేవంత్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సర్కారును విమర్శించడంలో రేవంత్ పక్కదారి పడుతున్నారా అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎండ్ కన్వెన్షన్స్ అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని రేవంత్ ఆరోపించారు. అంతేగాక దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ నాగార్జున మధ్య ఒప్పందం ఏమైనా కుదిరిందా అంటూ ప్రశ్నించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.